ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్స్ ను కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు తో కడప జిల్లా వాళ్ళు ఎవరెవరు మాట్లాడారు. ఇంటెలిజెన్స్ డిజి ఏపీ వెంకటేశ్వర చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుకున్నారు ఫోన్లలో, ఆ జిల్లా ఎస్పీ డీజీపీ ఏం మాట్లాడుకున్నారు, కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం మాట్లాడుకున్నారు, దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ముఖ్యమంత్రికి ఉన్నదే, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, తర్వాత మూడు నెలలు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నువ్వెందుకు ముద్దాయిని పట్టుకోలేకపోయావు 420 నా కొడుకు కాబట్టి, లేదా దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయి ఉన్నావు కాబట్టి, ఎందుకు చార్జ్షీట్ వేయలేకపోయారు ఆ రోజు, ఎందుకు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకే ఎవరున్నా కూడా మీరు ఎందుకని ప్రశ్నించలేకపోయారు, భయపడ్డారా? సిబిఐ రాకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఎందుకు సిబిఐని బ్యాన్ చేశారు ఈ రాష్ట్రంలోకి? ఇటువంటి హత్య రాజకీయాలు చేస్తే సిబిఐ వస్తే బయట పెడితే మీ 420 గారు ఏబి వెంకటేశ్వరరావు నువ్వు నీ కొడుకు లేకపోతే ఆ కడప జిల్లాలో ఉన్నటువంటి నాయకులు మీ తొత్తుగాళ్ళందరూ కూడా చేసినటువంటి హత్య బయటపడద్దని చెప్పి ఆ రోజు సిబిఐని బ్యాన్ చేశావు ఈ రాష్ట్రంలో. ఇవన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దీనికి ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, బిఆర్ నాయుడు కావచ్చు, లేకపోతే ఈటీవీ కావచ్చు, వీటన్నింటిలో కూడా ప్రమేయం ఈ రోజు ఉంది ఆ రోజు ఉంది. సిబిఐలో ఏం జరుగుతుందో ఏంటో జరగకముందే వీళ్ళు ఎట్లా చెప్తున్నారు వీళ్ళ ముగ్గురు? అంటే వీళ్ళకి వాళ్ళకి సంబంధాలు, వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేస్తుందా సిబిఐ? సిబిఐ చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్స్, ఏబి వెంకటేశ్వరరావు ఫోన్ కాల్స్, అక్కడ ఉన్నటువంటి డీజీపీ ఫోన్ కాల్స్, ఎస్పీ ఫోన్ కాల్, కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోన్ కాల్స్, లోకేష్ ఫోన్ కాల్స్, ఆ రెండు మూడు రోజులు ముందు రెండు రోజులు వెనక రెండు రోజులు వీళ్ళకు కూడా ఎంక్వైరీ సిబిఐ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడాడు, టీడీపీలోకి ఎన్టీఆర్ వారసులు 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి